ఏపీలో 5 చోట్ల రీపోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 5064 మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్సభ స్థానాలు రెండింటికి, నెల్లూరు జిల్లా పరిధిలోని 2 కేంద్రాల్లో కేవలం లోక్సభ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. కేంద్ర పరిశీలకులు, ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు రీపోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని చెప్పారు. నెల్లూరులో పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? రాజేశ్వరి, నెల్లూరులో పోలింగ్ వచ్చి పల్లిపాలెంలో దగ్గర ఉన్నప్పుడు మన నెల్లూరు జిల్లా రెండు చోట్ల జరుగుతుంది. పల్లిపాలెం అలాగే అటకాని తెప్ప, తడమండలో అటకాని తెప్ప, ఈ రెండు చోట్ల కూడా పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే పల్లిపాలెం అనేది నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉంది, అటకాని తెప్ప తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. రెండు చోట్ల కూడా ఉదయం నుంచి 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. దాదాపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ పల్లిపాలెంలో 27% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇక్కడ అందరూ ఈ ప్రాంతంలో చాలా మంది ఉదయం నుంచి, అంటే మామూలుగా వాళ్ళు సాయంత్రం వరకు కూడా పూలు అల్లుతూ ఆ పూల మాలని అమ్మకాలు సాగిస్తూ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అందువల్ల వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఓటింగ్ చాలా తక్కువగా, మందకొడిగ్గా సాగుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా పూల అమ్మకాల మీద, ఎక్కువ మంది పూల అమ్మకాల మీదే జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఏంటి చాలా మంది ఇంకా ఓటింగ్ రాలేదు, ఏం పని చేస్తుంటారు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఏ పని చేస్తున్నారు? అదే పూలు కట్టి పూలు అమ్ముతారు. పూలు కట్టి పూలు అమ్ముతారు సార్? బజార్ బస్ స్టాండ్. అంటే ఎప్పుడు దాకా ఉంటుంది? 8 గంటల నుంచి 8 గంటల దాకా ఉంటుంది? ఎన్ని గంటల నుంచి 8 గంటల దాకా చేస్తుంటారు? ఇంకా ఓటింగ్ రాలేదు చాలా మంది. ఏమో సార్ తెలియదు. మీరు ఎక్కడ నుంచి? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఏమో సార్ నాకు కూడా తెలియదు. మీరేం పని చేస్తుంటారు? మేం పని చేయలేదు సార్. హౌస్ వైఫ్ ఏం సార్? ఇక్కడ ఈ ప్రాంతంలో మహిళలు ఎక్కువ పూలు కడుతున్నారు. పూలు కడతారు సార్, తీసుకెళ్లి బయట బస్ స్టాండ్ లో అమ్ముతుంటారు. కదా అందుకని రాలేకపోతున్నారు. పనులన్నీ కట్టేసిన తర్వాత పంపించేసి అమ్మ వస్తారు. మధ్యాహ్నం నుంచి వచ్చే అవకాశం ఉంది? 2 గంటల నుంచి పైన నుంచి వస్తారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. పోయినసారి నుండి ఈసారి బాగున్నాయి సార్. ఇప్పుడు మామూలుగా ఒకసారి ఆల్రెడీ ఓటేశారు, మళ్ళా రీపోలింగ్ అని మళ్ళీ రెండోసారి సాంకేతిక లోపం, అంటే మీ తప్పు కాదు, జనరల్ గా ఈవీఎంలు పొరపాటు వల్ల మళ్ళా రీపోలింగ్ రెండోసారి రావడం అనేది ఇబ్బందికరంగా ఉందా? ఇబ్బంది లేదు సార్. అంటే అక్కడ ఇబ్బంది అయిందని కదా ఇప్పుడు మళ్ళీ పెట్టారు. మా ఓటు పోకుండా మళ్ళీ వచ్చిందని మాకు సంతోషంగానే ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఎంతసేపు నిలబడాల్సి వస్తుంది? బాగుంది సార్, ఇక్కడే ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఇంకా పనికి వెళ్ళున్నారు జనం, కూలి పనికి వస్తారు, మధ్యాహ్నం నుంచి కూడా వస్తారు. పోయినసారి మిస్టేక్ వల్ల ఈసారి పెట్టారు, అదేదో ముందే బాగుంటే బాగుండేది సార్. బాగున్నాయి సార్. అంతకుముందు ఓట్లు ఎలా, చాలా మంది దాదాపు 70% మంది వచ్చినట్టు, ఇప్పుడు వరకు కూడా 27% కూడా పోలింగ్ అయినట్లేదు. ఇంకా ఇప్పుడు వస్తారు సార్, ఇంకా ఈ రోజే కదా లాస్ట్ కాబట్టి ఈవినింగ్ లోపల అయిపోతాయి. ఇంకా ఇక్కడ చూడొచ్చు మహిళలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే పల్లిపాలెం విలేజ్ లో అందరూ కూడా మహిళలు, శ్రామికులు, వీళ్ళందరూ మహిళలు సైతం ప్రతిరోజు పూలు అల్లి వాటిని తీసుకుని వెళ్లి బుచ్చిరెడ్డి పాలెం నెల్లూరులో అమ్మకాలు సాగించి ఆ వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. కుటుంబాలకి మహిళల ఆసరా కూడా ఎంతో ఎక్కువ అని చెప్పి చెప్పొచ్చు. ఎంతో చైతన్యమైన ఉన్నటువంటి ప్రాంతం ఇది. గతంలో 76-77% వరకు పోలు అయ్యాయి. ఇప్పటి వరకు అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ కూలి పనులు, ఆ పూలు అల్లే పనుల్లో ఉండటం వల్ల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. మధ్యాహ్నం నుంచి అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
అటకానిపల్లిలో అయితే ఇప్పటికే 48.3% నమోదైంది ఓటింగ్ పర్సంటేజ్. ఇక్కడ ఈవీఎంలు సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ ఈవీఎం ఒక సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో రిజర్వ్ ఈవీఎం వినియోగించారు. ఆ రిజర్వ్ ఈవీఎం లో 33 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆ రిజర్వ్ ఈవీఎం ని డిపాజిట్ చేయకపోవడం వల్ల ఓట్ల సంఖ్యకి నమోదైన ఓట్లకి తేడా రావడంతో మళ్ళా ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో పోలింగ్ నిర్వహించాల్సిన రీపోలింగ్ జరపాల్సినటువంటి పరిస్థితి. అలాగే అటగాని తిప్పలో కూడా అదే పరిస్థితి. రిజర్వ్ ఈవీఎం లో దాదాపు 217 ఓట్లు నమోదైతే ఆ రిజర్వ్ ఈవీఎం ని అధికారులు మర్చిపోవడం, డిపాజిట్ చేయకపోవడంతో మళ్ళా రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అది ఇప్పుడే కొద్దిసేపటి కిందట ఎన్నికల అబ్జర్వర్ కూడా వచ్చి వెళ్లారు కిరణ్ సింగ్. మొత్తం కూడా అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముత్యాల రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు అందరూ కూడా చాలా చక్కగా ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఈ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బూత్ లో 1084 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు ఇప్పటికి 300 మంది ఓటు వినియోగించుకోవడం జరిగింది. మధ్యాహ్నానికి దాదాపు 50% అన్న ఓటింగ్ జరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎండలకి రావడానికి కూడా ఓటర్లు వెనుకంజి వేసే పరిస్థితి. మొత్తం మీద ఈ ఓటర్లు అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా వస్తూ ఒక్కొక్కరుగా వస్తూ ఓట్లు వేసి వెళుతూ ఉన్నారు. ఈ నెల్లూరు పార్లమెంట్ లోని ఈ పల్లిపాలెం ఈ బూత్ లో 1000 పల్లిపాలెం ఇక్కడ మొత్తం కూడా దాదాపు 1084 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం, ఏమా అంతకుముందు ఆల్రెడీ ఓటేశారు, మళ్ళా ఓటు రావాల్సి వచ్చింది, ఇబ్బందిగా ఉందా? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, బాగున్నాయి. పిల్లలు అది మీరు జనరల్ గా పనులు చేసుకుంటారు, అన్ని వదిలిపెట్టి ఒకసారి ఓటేశారు, మళ్ళా రావాల్సి వచ్చింది, బాగానే ఉంది. ఈసారైనా ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి సార్. చెప్పండమ్మా. కరెక్ట్ గానే ఉన్నాయి, బాగున్నాయి ఏర్పాట్లు, బాగున్నాయి. వికలాంగులు ఎవరైనా రావడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా? హౌస్ వైఫ్ ఏం పని చేయాలి, పని చేసుకుంటారు సార్, బీడీ చూడుతుంటారు, అలాగే పూలు కూడా కష్టపడుతుంటారు. అంటే పొద్దునే నుంచి 1 గంట దాకా అట పూలు కడతారు సార్, ఆ తర్వాత బీడీలు పని చేసుకుంటారు సార్. ఇబ్బందిగా ఉందా? అంతకుముందు ఆల్రెడీ ఓటేశారు, మళ్ళా రావడం ఇబ్బంది ఏం లేదు. ఎలా ఉండే ఏర్పాట్లు అయ్యి మహిళలకి పురుషులకి సపరేట్ గా క్యూ లైన్ ఉండే సార్? మీరు అమ్మా ఫస్ట్ టైం ఓటేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. అంతకుముందు వేసారు ఓటు? ఏప్రిల్ 11 ఓటేశారు. అదేమో మళ్ళా రీపోలింగ్ జరపాల్సి వచ్చింది, మళ్ళా ఓటేసి వస్తుంది, అంతా మన కోసమే కదా. ఇక్కడ చూడొచ్చు మహిళలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడే ఈ మహిళలు తమ పనులు మానుకొని అలాగే కొంతమంది పనులు చేసుకుంటూ ఉదయం 6 గంటల నుంచే వచ్చి క్యూ లైన్ లో నిలబడి 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం నుంచి పోలింగ్ పర్సంటేజీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.